హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ ఒకటి చిన్న కుకింగ్ బ్లాగ్ చూపిస్తున్నాను. ఇది వచ్చేటప్పటికి చికెన్ సూప్ అనమాట. చికెన్ ఏంటంటే మంచిగా వాష్ చేసేసుకోవాలి. నేను ఒక 2 పీసెస్ వేస్తున్నాను. ఇది వేసేసి కొన్ని వాటర్ పోసి, అంటే మీకు కావాలంటే కార్న్ వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు, కార్న్ కొంచెం ఉడికితే బాగుంటుంది కదా అని నేను దీంతో పాటే వేసేసాను. ఇలా పెట్టేసి ఒక 2-3 విజిల్స్ అలా వచ్చేంత వరకు అయితే మనం కుక్కర్లో పెట్టేసుకోవాలి. అండ్ ఆ తర్వాత దించుకోవాలి, అంటే కొంచెం చల్లగైన తర్వాత ప్రెషర్ కుక్కర్ అది తీసిన తర్వాత మనం ఇంకొక చిన్న గిన్నెలో నేనైతే కొంచెం బటర్ వేసాను. ఎక్కువనే పడినట్టుందండి బటర్. బటర్ వేసుకోవచ్చు, లేదు అంటే లైట్గా 1 స్పూన్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. సో ఇంకా మీకు వెజిటేబుల్స్ ఆఫ్ యువర్ చాయిస్. నేనైతే బీన్స్ యాడ్ చేస్తున్నాను, క్యారెట్, బీన్స్, ఆనియన్, మళ్ళీ క్యాలీఫ్లవర్ అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు యువర్ విష్. నేనైతే ఒక బీన్స్ అయితే యాడ్ చేశాను. అండ్ అలాగే చికెన్ ఏంటంటే ఉడికించుకున్నాం కదా, అవి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి, బోన్స్ ఏమైనా ఉంటే తీసేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఇవి ఒక 2 మినిట్స్ అట్లా సాట్ చేసుకోవాలి. కార్న్ ఉంది కదండి, సో కార్న్ కూడా నేను మళ్ళీ కొంచెం నెయ్యిలో అయితే బటర్లో అయితే వేయించాను. ఇవి ఒక 2 మినిట్స్ సాట్ అయిన తర్వాత మనం దీంట్లోకి ఇప్పుడు చికెన్ వాటర్ బాయిల్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదండి, సో ఆ వాటర్ అయితే దీంట్లోకి వేసేసుకోవాలన్నమాట. ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా, సో సరిపోతుంది. ఒక్కసారి టేస్ట్ చూసి కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. చాలా అంటే చాలా హెల్దీ చికెన్ సూప్, చాలా హెల్దీ అండి. సో డూ ట్రై ఇట్. అండ్ ఇలా కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం దీంట్లోకి పెప్పర్ అయితే వేస్తున్నాను నేను. పెప్పరు, ఆ సాల్ట్ ఆల్రెడీ ఉంది. మీకు కావాలంటే ఈ టైంలో ఏంటంటే ఒక కార్న్ ఫ్లోర్ అయితే వేసుకోవచ్చు, గట్టిగా అవుతుంది. సో నేను ఏంటంటే వెజ్ చికెన్ కార్న్ క్లియర్ సూప్ చేద్దాము అన్నట్టుగా అనుకున్నాను. సో దీంట్లో కార్న్ ఫ్లోర్ ఏమీ వేయలేదు, సో దట్ ఇట్స్ హెల్తీ కదా. సో ఇంకా ఫైనల్గా అయితే సూప్ అయితే ఇలా రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా సూపర్ వచ్చింది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను సూప్ని. అంటే మంచి వాటర్లో ఉంటుంది, క్లియర్ సూప్ కదా, సో అలా అయితే ఉంటుంది. మీకు ఒకవేళ థిక్నెస్ కావాలి అంటే కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో దాట్స్ అ వీడియో అనమాట. హోప్ యూ లైక్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మళ్ళీ ఇంకా వీడియోలో అయితే మేము ముందుంటాను. టిల్ దెన్ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ టైమ్, ఎంజాయ్ యువర్ సమ్మర్ హాలిడేస్, టేక్ కేర్ ఆఫ్ యూ, బాయ్.